తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ మొదటి మహిళా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ నెలవల విజయశ్రీ విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా నెలవలకు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. పుష్పగుచ్చాలు శాల్వాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విజయశ్రీ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సూళ్లూరుపేట అభివృద్ది ధ్యేయంగా పనిచేస్తానని చెప్పారు. ఈ సమావేశంలో టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. నమస్కారం. ముందుగా నాకు నా కోసం కష్టపడి నా కోసం పనిచేసిన సూళ్లూరుపేట నియోజకవర్గం నాయకులందరికీ పేరు పేరున, అలాగే కార్యకర్తలకు, సూళ్లూరుపేట నియోజకవర్గం ఓటర్ మహాశయులందరికీ, నా విజయం కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నా కుటుంబ సభ్యులు అందరూ కూడా నా కోసం కష్టపడ్డారు, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ప్రధాని మోడీ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నన్ను ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిపించారు, నన్ను ఆశీర్వదించారు, ఒక బిడ్డగా మహిళగా నన్ను ఆదరించి ఆశీర్వదించారు. నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉంటాను, అలాగే ప్రజాసేవ చేస్తాను, గ్రామాలని, నియోజకవర్గం మొత్తాన్ని అభివృద్ధి చేస్తాను. నేను రెండున్నర నెలగా ప్రచారంలో తిరుగుతున్నాను. ప్రతి ఒక్కరి సమస్య, నీటి సమస్య, అలాగే ఇళ్ళన్నీ ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్నప్పుడు కట్టినవే, అన్నీ ఇప్పుడు అన్నీ పాడైపోయాయి. ఈ 10 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి లేదు. కాబట్టి ముందు నిత్యావసరాలైన ఇల్లు కానీ, అలాగే నీరు అందుబాటులోకి తెస్తాము. అలాగే పిల్లలందరూ చదువుకోవడానికి, ప్రతి ఒక్కరూ స్కూల్కి వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ప్రతి బిడ్డకి 15,000 వచ్చేలా చూస్తాము. అందరూ చదువుకుంటారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మనకు పరిశ్రమలు వస్తాయి. నిరుద్యోగ సమస్య అనేది మన నియోజకవర్గంలో ఎక్కడా లేకుండా, మనకున్న మూడు సెజ్లు ఉన్నాయి, అన్నిట్లోని మన లోకల్ వాళ్ళనే ముఖ్యంగా ఉద్యోగాలు వచ్చేలా చూస్తాము. ఇవి మనకు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, ముఖ్యంగా ఇవన్నీ తీరుస్తాం. నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడూ లేను, కానీ నా వెనక పెద్దవాళ్ళు కొండేపాటి గంగాప్రసాద్ గారు ఉన్నారు, వాకాడు నారాయణ రెడ్డి గారు ఉన్నారు, మండల అధ్యక్షులు ఉన్నారు. అలాగే చిన్నప్పటి నుంచి మా నాన్నగారు రాజకీయాల్లోనే ఉన్నారు. ఆయన్ని చూస్తూ, ఆయన ప్రజాసేవ చూస్తూనే పెరిగాను. ఆయన అడుగుజాడల్లో, పెద్దలందరి అడుగుజాడల్లో నడుస్తూ ఖచ్చితంగా అందరికీ మంచి చేస్తాను, అందరికీ మంచి పేరు తెచ్చుకుంటానని శాంతి బాటలో నడిపిస్తాను. నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇక్కడికి విచ్చేసి పక్క రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, అందరూ కూడా విచ్చేసి రాత్రి గుర్తుపోయినా కూడా సరే లైన్లో ఉండి అధిక శాతం నమోదైనటువంటి ఓట్లని మనం ఒకసారి చూస్తే అందరినీ కూడాను అభినందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎంప్లాయీస్లో పోస్టల్ బ్యాలెట్ల గురించి అందరూ కూడా ఆలోచించారు. 90% ఎన్డీఏకి పడితే 10% రూలింగ్ పార్టీకి పడింది. దీన్ని బట్టి ఏమర్థమైంది, వాళ్ళు ఎవరిని కూడా సుఖంగా ఉంచలేదు. కాబట్టి ఈ తీర్పుని అటు ప్రజలు కావచ్చు, అటు అధికారులు కావచ్చు, అందరూ కూడా కలిపి ఇచ్చినటువంటి ఈ తీర్పు ఆఖరికి వాళ్ళు ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి అగౌరవ పరిస్థితుల్లో ఇవాళ ఓడిపోయారంటే ఇది ప్రజలకి ప్రజలిచ్చినటువంటి తీర్పు. ఇది గుణపాఠంగా కూడా వాళ్ళు నేర్చుకుని భవిష్యత్తులోనైనా సరే పరిపాలన ఏ విధంగా ఉండాలి అనేటువంటిది ఆలోచన చేసి చంద్రబాబు గారి దగ్గర కానీ నరేంద్ర మోడీ గారి దగ్గర కానీ నేర్చుకుంటే భవిష్యత్తు బాగుంటుంది, లేకపోతే భవిష్యత్తులో ఈ పార్టీయే కనబడకుండా పోతుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం అందరూ ఈ విధంగా కూర్చుని ఒక ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే దాంట్లో ఎలా ఉండాలి, నారాయణ గారు చెప్పినట్టు ఒక రౌడీ రాజ్యం ఉంటేనో, ఒక దుర్మార్గమైన పరిపాలన ఉంటేనో, కనీసం విలేకరులు కూడా స్వచ్ఛందంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేని పరిస్థితి ఈ రాజ్యంలో, ఈ రాష్ట్రంలో ఉంటే మాలాంటి వాళ్ళు అందరం తప్పనిసరి పరిస్థితుల్లో మేము వచ్చి నిలబడి ముందుండి ఏమైనా పర్వాలేదు మేము ఫేస్ చేస్తాము, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని రక్షించాలి
అనే ఒక నిబద్ధత వచ్చాము మేము. ఈరోజు ఈ గెలుపు కానీ ఇవి సంబరాలు కాదు, ఇవి బాధ్యత. నేను అమ్మాయి కూడా చెప్తున్నాను, విజయ కూడా, ఎట్టి పరిస్థితుల్లో అమ్మ మనం ఎక్కడ ఎదిగితే అక్కడ ఒదిగి ఉండాలి. ప్రజలు ఏదన్నా ఒక బాధ్యత ఇచ్చారంటే దాన్ని చాలా మనం జాగ్రత్తగా ఉండాలి. అన్ని దగ్గరల మేము ఊహించిన దానికన్నా ప్రజలు ఆశీర్వదించారంటే మీ అందరి ఆశీర్వాదం. నేను చూశాను నారాయణ రెడ్డి గారి జ్వరంతో ఆల్మోస్ట్ ఆల్ ఒక 1.5 మంత్ జ్వరంలోనే వచ్చేవాడు, రోజు పొద్దున్న సాయంత్రం ఏదో టైంలో కలిసేవాళ్ళు మిత్రం. అంటే ఏమి తప్పని లేదు, ఎందుకు మాకు నేను సూలూరు పెట్టి చూస్తే నాకు బాధ కలిగించింది ఏంటంటే 35 ఇయర్స్ నుంచి ఇక్కడ చూసిన దాంట్లో వాళ్ళకు మరి మేము డైరెక్ట్గా పేర్లు కూడా చెప్పలేదు, వాళ్ళకి బాధ ఏంటో తెలియదు. గంజా ఏమవుతున్నారంటే తప్పుడు పనులు చేస్తున్నారంటే ఇంకోటి అంటే వాళ్ళే భుజాలు తడుముకుని అయ్యే పరిస్థితికి వచ్చారు. ఈరోజు కూడా మేము ఎవరి మీద కక్ష సాధించలేదు, అదే సేమ్ టైం పనికి వాళ్ళు పని చేయనీయం. దీని మళ్ళా ఒక గురుతరమైన బాధ్యతగా మేమంతా భుజాల మీద వేసుకుని విజయశ్రీ గారిని కానీ అట్లానే కత్తివేడి ఎమ్మెల్యే ఆదిపురం గారు కానీ గురుగుండ రామకృష్ణ గారు కానీ సునీల్ గారు కానీ అందరూ వీళ్ళంతా ఏంటంటే ఒక నిబద్ధతతో పార్టీకి అందరికీ మీ అందరికీ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉండేలా మేము చేపిస్తామని చెప్పేసి మాటిస్తూ మీ అందరూ కోఆపరేట్ చేస్తారు. ఇవాళ మేము ఇంత బాగా ఉన్నాము, ఈరోజు ఇంత సంబరాలు ఇంత దీంట్లో సెలబ్రేషన్స్ దీంట్లో ఉన్నామంటే వెనకాలంటూ మీరు అందరు నడిపించారు. మీ అందరికీ మళ్ళీ ఒకసారి పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరికోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్, నెల్లూరు.